తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో గంగమ్మ జాతరను పురస్కరించుకుని పట్టణంలో గంగమ్మ కొలువు తీరే గంగమెట్ట వద్ద జాతర నిర్వాహకులు చలువు పందిలు వేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని వేలాది మంది భక్తులు ఉదయం నుంచి వేపసరాలు చుట్టిన పాత్రలో అంబర్లు నింపి భక్తి శ్రద్ధలతో గంగమెట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇదే తరహాలో చదవలామ నూతన దేవాలయ ప్రాంగణంలో మహిళా భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి పూజలు చేశారు. గ్రామోత్సవంలో భాగంగా రాత్రి 9 గంటల సమయంలో పట్టణ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ క్రమంలో గంగమెట్ట వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా సచివేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, దయానిధి నాయుడు తదితర సిబ్బంది పర్యవేక్షించడంతో చాటింపు కార్యక్రమం సాఫీగా కొనసాగుతోంది. చాటింపు 29/6/22 బుధవారము అనగా అంబుల పోయిట ఘనంగా జరిగింది. అది ఉత్తర పోయిట జరిగింది. 13/6/22 తేదీ బుధవారం అమ్మవారి పురవీధులలో ఊరేగింపుటకు కాకలవాణి చేతగా అలంకరించి ఊరేగింపుటకు దగ్గర గ్రామం నిర్ణయించుకుంది. తర్వాత బేసవారము కావడి ఎందు అంటే ఇంకేం లేదు నన్ను మేడం. 6/2/22 బుధవారం ఈరోజు ఉదయం అమ్మవారికి గంగమెట్ట దగ్గర అమ్మవారికి అంబులు పోయడం జరిగింది. గ్రామం నిర్ణయించింది 13/7/2022 బుధవారం రాత్రి 8 గంటలకి అమ్మవారి ఊరేగింపు.
కుమ్మన వారింటి కాడ నుంచి ఆ ప్రతిమను తీసుకుని సాకుల వారింటి కాడ పెట్టి సాకుల వారింటి కాడ నుంచి అమ్మవారు ఊరి సింగారించుకుని ఊరేగి పురవీధుల్లో ఊరేగుతుంది. బేసవారం సావిడి ఏందో కులుగు తీరుతుంది. అమ్మవారి దైవ దర్శనార్థం జనాలు వచ్చి అందరూ చూస్తారు. ఇంకా తమిళనాడు కానీ ఇటు ఆంధ్ర కానీ పరిసర ప్రాంతాల నుంచి జనాలు అనే విశేషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. శుక్రవారం రాత్రి బేస్తవారం రాత్రి అమ్మవారు 2 గంటల పైన నిమజ్జనం జరుగుతుంది.